గత 2-3 వారాలుగా ఇతర రాష్ట్రాల పోలీసులు విశాఖ వస్తున్నారని గంజాయి కేసులో నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు సైతం నిందితుల కోసం వస్తున్నారని ఈ విషయంపై మాజీ మంత్రి నక్క ఆనందబాబు కొన్ని విషయాలు మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రభుత్వం గంజాయి నివారణ కోసం ప్రయత్నం చేస్తుందని డీఐజీ రంగారావు తెలిపారు. కేసు అదే తర్వాత నల్గొండ పోలీసు తర్వాత ఫైర్ చేయడం వచ్చి ఆ సందర్భంగా జరిగినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరుగుతుంది. గత 2-3 వారాలుగా తెలంగాణ పోలీస్ కానివ్వండి వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వస్తే ఏపీ పోలీస్ సహకారంతో ఈ ఎక్కడైనా ఎక్యూజ్డ్ అవసరమైనప్పుడు స్థానిక పోలీసుల సహకారం తీసుకుని కలిసి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే గత 2-3 వారాలుగా నల్గొండ పోలీస్ కూడా కొన్ని టీమ్స్ ఇక్కడికి పంపించడం వాళ్ళతో కొన్ని ఆపరేషన్స్లో మన వాళ్ళు సహకరించి ఎక్యూజ్డ్ని పట్టుకోవడానికి కొన్ని చోట్ల సహకరించడం జరిగింది. బట్ ఈ ఒక్క కేసులో మాత్రం వాళ్ళు మన సహకారం తీసుకోకుండా వాళ్ళుగా వెళ్ళడం జరిగింది. బట్ కలిసి చేస్తూనే ఉన్నారు, ఇది మీ అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగానే కొంతమంది దీన్ని ఒక మాజీ మంత్రి వర్యులు నక్క ఆనందబాబు గారు ఒక పెద్ద మీడియా స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగానే వారు కొంత ఈ మాఫియా లోకల్ స్థానిక నాయకులకి సంబంధం ఉంది, లేకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి సంబంధం ఉంది, మాఫియా అంతా చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఆయన చెప్పడం కారణంగా దాని వెరిఫికేషన్ కోసం మేము కూడా ఒక టీం పంపించడం జరిగింది నిన్న. సో దూరం కారణంగా వెళ్ళడం లేట్ అయింది. దానివల్ల అరౌండ్ 10:40 అట్లా వారు రీచ్ అయ్యారు ఇన్స్పెక్టర్. సో ఆ సమయంలో వారిని కాంటాక్ట్ చేస్తే వారు మొదట ఒప్పుకోలేదు, నేను మాట్లాడడానికి విల్లింగ్గా లేనని అన్నారు. తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఒక 2 నిమిషాల తర్వాత రమ్మన్నారు. రమ్మని మీరు నన్ను అడగడం ఏమిటి, ఇవన్నీ నేను మాట్లాడాను కానీ ఈ వివరాలన్నీ నా దగ్గర ఎందుకు ఉంటాయి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి మళ్ళీ మీరు అవసరమైతే రేపు మార్నింగ్ రండి, రేపు మార్నింగ్ మాట్లాడుతానని అన్నారు. దాని కారణంగా ఆయన పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఈ 160-91 సిఆర్పిసి క్రింద ఒక నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది, సాక్షిగా మాత్రమే. సో మీ అందరికీ కూడా తెలుసు, ఇది గాంజా సమస్య అన్నది ఈరోజు కొత్తగా ప్రారంభమైంది కాదు. గత దశాబ్దాలుగా ఏఓబి ప్రాంతంలో గాంజా పెంపకం కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి దశాబ్దాల కాలంగా జరుగుతూ ఉంది. గత కొంతకాలంగా దీని మీద పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి మనం పట్టుకుంటున్నటువంటి కేసులు కానివ్వండి, క్వాంటిటీ నెంబర్ ఆఫ్ కేసెస్ కానివ్వండి, క్వాంటిటీ ఇన్వాల్వ్డ్ కానివ్వండి మీ అందరికీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో 724 కేసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు రాష్ట్రంలో పెడితే అక్యూజ్డు 2,290 మంది, 2017లో 712 మంది ఉంటే 2,406 మంది అక్యూజ్డ్ ఉన్నారు. అలాగే 2018లో 579 మంది ఉంటే అక్యూజ్డ్ 2,174 మంది, 2019లో 812 కేసెస్ కడితే 2,565 అక్యూజ్డ్,
NDPS केसेस 1359 कड़ते एक्यूज्ड उंटारु कदा सो वाळ्ळंदरू तिरगबड़ी एदुरुगा टिप्पर लारी कोंचेम अड्डंगा पेट्टी विंडशील्स ग्लासेस अन्नी कूडा पगलगोट्टी वाळ्ळ मीदकी वच्चेटप्पटिकी आ सिचुएशन लो इंका as a last resort they had to open fire in there సో అది జరిగి వాళ్ళు ఇమిడియట్ గా మళ్ళీ మనకి స్టేషన్ కి ఈ జరిగిన సంఘటన అంతా కూడా చెప్పారు దానిపైన మనం దర్యాప్తు కూడా చేస్తాం సార్ అందులో 5 లక్షలు ఇస్తామని చెప్తే వీళ్ళు ఎల్లారండి వెరిఫై చేయండి వెరిఫై ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ వస్తే విల్ వెరిఫై చేస్తాం అదర్వైస్ సో ఫర్ ఇట్ హస్ నాట్ కమ్ టు us సరే బ్రో ఇవన్నీ దేర్ విల్ బి 100 మంది 100 రకాలుగా చెప్తారు సో ఇన్వెస్టిగేషన్ లో సమాధానం చెప్పలేమ్మా సీసీటీవీ ఫుటేజ్ సిబ్బంది చెప్తాం అది కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెక్ పోస్ట్ ఒకవేళ జరుగుతుంది ఉంటే వి విల్ సీ అదర్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ ఇట్ ఒక రోడిల్ మాదిరిగా వచ్చి బెదిరించి గేట్ తీయండి వెంటనే ఉండరు కదా సార్ సార్ అప్రోక్సిమేట్లీ ఆస్తా పోలీస్ సమాచారం ఇస్తారు వీళ్ళకి వచ్చినటువంటి సమాచారం ఎవరి దగ్గర ఉన్నా విచారిస్తాం సార్ ఇంకొక విషయం సాక్షి కూడా తీసుకుంటారా ఎవరిది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ నేను చూడలేదండి చూస్తే నేను దాని మీద స్పందించగలను అదే సార్ కొండా స్పందించాలి అదే సార్ అంతా मैदान प्रात फ्री आपरेशन एजेंसी प्रात प्रिकाशन अवसर उवोईस्ट समस्या कारण दिन वाल प्रिकाशन लेट तपिते अच्छा नमक लेकिन अरला दादापुगा దీనిలో ఒక రీజన్ ఏంటంటే ఇంతకు ముందు ఎక్సైజ్ యూస్ టు హోల్డ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాంజా డిస్ట్రక్షన్ సో లాస్ట్ ఇయర్ అది ఎస్సిబి ఫామ్ అయినప్పుడు ఎస్సిబి ఫామ్ చేసేటప్పుడు దానికి ఎన్డీపీఎస్ ఒక పవర్స్ ఇంకా లీగలీ తనకి ఇవ్వడం జరగలేదు దానివల్ల దెర్ వాజ్ అ డిలే ఇన్ దట్ సో అందుకని ఈ సంవత్సరం వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ సార్ ఇక్కడ ఏమైందంటే ఏజెన్సీ ఒక మల్టీ ప్రాంజెక్ట్ స్ట్రాటజీనే వర్కౌట్ అవుతుందండి ఇది ఎవరు ఒక పోలీసు ఒక ఎక్సైజ్ ఒక ఎస్సిబి కాదు ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మార్పు తీసుకుని రావాలి వాళ్ళని కూడా వాళ్ళ మద్దతు కూడా అవసరం స్థానికంగా ఉన్నటువంటి సమాచారం ఇచ్చే ఇన్ఫార్మెంట్స్ యొక్క మద్దతు కూడా అవసరం అలాగే మీడియా కూడా సమాచారం వస్తే వాళ్ళ మద్దతు కూడా అవసరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అధికారులు అందరి మద్దతు ఉంటేనే దీన్ని మనం పూర్తి స్థాయిలో నిర్మూలించగలం ఇప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్ మీరు చూసారు నంబర్ ఆఫ్ కేసెస్ గానేండి ఎక్యూజ్డ్ గానేండి వర్క్ చేస్తున్నారు